Kadham chit bhavati drishtyana kala paridevitum imam muhurtam dukkhana drakshasyantam anindite. ఇక నువ్వు హ్యాపీగా ఉండొచ్చు, కాకపోతే ఇందులో ఒక బాధాకరమైన విషయం కూడా ఉంది. నీ భర్త ప్లేస్లో ఒక అమ్మాయి డెడ్ బాడీ దొరికిందని చెప్పాను కదా, అది ఎవరిదో తెలుసా? రమణి. చనిపోలేదు, చంపేశారు. పోస్ట్మార్టం రిపోర్ట్లో తల మీద బలంగా దెబ్బ తగలడం వల్ల చనిపోయినట్టు వచ్చింది. ఆయన ఏ ఉపయోగం లేదని, నిన్నే వదిలించుకోవడానికి ప్రయత్నించిన వాళ్ళు ఏ రకంగానూ ఉపయోగపడని రమణిని ప్రాణాలతో ఎందుకు ఉంచుతారనుకున్నా. అసలు ఇన్నాళ్ళు ప్రాణాలతో ఉంచడమే ఎక్కువ. వాళ్ళు చెట్టవాళ్ళని తెలుసు మేడం, మరి
నరరూప రాక్షసులను అనుకోలేదు. అన్యాయంగా ఒక అమాయకురాలి ప్రాణాలు బలి తీసుకున్నారు. అక్కడ మా బాబాయ్ ఎప్పటికైనా తన కూతురు తిరిగి వస్తుందని ఎదురు చూస్తున్నారు. తనని తీసుకొస్తానని నేను మాటిచ్చాను కూడా. కానీ ఇప్పుడు తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోయిందని బాబాయ్కి ఎలా చెప్పాలి? ఏం చేస్తాం స్నేహ, పాప రమణిని కాపాడాలని నువ్వు ఎంతగానో తాపత్రయపడ్డావు. రమణి గనక బతికుంటే ఈ పాటకి వాళ్ళ నాన్నగారి దగ్గరికి పంపించి ఉండేదానివి కూడా. కానీ వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళడానికి ముందే ఆ భగవంతుని దగ్గరికి వెళ్ళిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే ఆమె చనిపోలేదు, ఈ నరకం నుంచి శాశ్వతంగా విముక్తి పొందింది. ఒకవేళ తను బతికే ఉన్నా జరిగింది తలుచుకుంటూ జీవితాంతం బాధపడుతూ ఉండేది. ఆమెని చూసి వాళ్ళ నాన్నగారు కూడా బాధపడుతూ ఉండేవారు. ఇంతమంది మనుషుల్ని బాధ పెట్టడం ఇష్టం లేక ఆ భగవంతుడే శాశ్వతంగా తీసుకెళ్లిపోయి ఉంటాడు. ఈరోజు నేను ఆ దుర్మార్గుల నుంచి తప్పించుకోగలిగానంటే దానికి కారణం రమణీయ మేడం. తనన నా జీవితం కాకూడదని ప్రతి క్షణం నన్ను హెచ్చరిస్తూనే ఉండేది. నా జీవితం నాశనం కాకుండా తను కాపాడిందే గాని తనని కాపాడే అవకాశం మాత్రం నాకివ్వకుండా వెళ్ళిపోయింది. కొన్ని బంధాలు అంతే స్నేహ, ఎప్పుడు ఎందుకు కలుస్తాయో ఎప్పుడు ఎలా దూరం అవుతాయో తెలియదు. స్నేహ కేసు ఎంతవరకు వచ్చింది? క్లూస్ ఏమైనా దొరికాయా? చాలా పెద్ద క్లూయే దొరికింది స్నేహ. తన భర్తని కత్తితో పొడిచిన మాట నిజమే, కానీ అతను చనిపోలేదు. చనిపోయిన తన మొదటి భార్యని పాతిపెట్టి తనే చనిపోయినట్టుగా పోలీసుల్ని నమ్మించి స్నేహకి శిక్ష పడేలా చేశాడు. రియలీ? అయితే ఇప్పుడు స్నేహ సేఫే కదా? ఆల్మోస్ట్ సేఫ్. పాతిపెట్టిన డెడ్ బాడీ స్నేహ హస్బెండ్ది కాదని తెలిసిపోయింది. బతికున్న అతన్ని కోర్టు ముందు ప్రవేశపెడితే అతను లోపలికి, స్నేహ బయటికి. బతికున్న అతన్ని కోర్టు ముందు ప్రవేశపెడితే అతను లోపలికి, స్నేహ బయటికి. ఈ విషయం స్నేహ వాళ్ళ అమ్మా నాన్నలకి చెప్పావా? ఇంకా లేదు. వెంటనే ఫోన్ చేసి చెప్పవే. పాపం స్నేహకి ఏమైపోతుందో అని వాళ్ళంతా బెంగ పెట్టుకోనుంటారు. ఈ విషయం తెలిస్తే సంతోషిస్తారు కదా, చెప్పు. హలో, నేను జయశ్రీని మాట్లాడుతున్నాను. నీ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నానమ్మా. చెప్పమ్మా, నా కూతురు నా దగ్గరికి ఎప్పుడు వస్తుంది? తొందరలోనే వస్తుంది. నువ్వు చెప్పేది నిజమేనమ్మా? నా బంగారు తల్లి నా దగ్గరికి రాబోతుందా? చాలా సంతోషమైన వార్త చెప్పావమ్మా. అమ్మా, అయితే
మా స్నేహ నిర్దోషి అని నిరూపించబడినట్టేనా? స్నేహ ఏ తప్పు చేయలేదండి. అసలు మీ అల్లుడు చనిపోలేదు, బతికే ఉన్నాడు. ఇంట్లో జరిగిన చిన్న ఘర్షణలో తనకు తగిలిన కత్తిపోటును అడ్డం పెట్టుకుని మీ అల్లుడు స్నేహ అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు. తన మొదటి భార్య శవాన్ని పాతి పెట్టి తను చనిపోయినట్టు పోలీసుల్ని నమ్మించి స్నేహకి శిక్ష పడేలా చేశాడు. నువ్వు మొదటి భార్య శవాన్ని పాతి పెట్టాడా? అంటే అతనికి ఇంకో భార్య ఉందా? మా స్నేహ కదా అతని భార్య. అలానే మిమ్మల్ని నమ్మించి స్నేహని పెళ్లి చేసుకున్నాడు. కానీ స్నేహ కంటే ముందే అతనికి వేరే అమ్మాయితో పెళ్ళయింది. అమ్మా, ఎంత పనిచేశాడో దుర్మార్గుడు. నా కూతుర్ని ఇష్టపడ్డాడు అనుకున్నాను, కానీ ఆడపిల్లల జీవితాలతో ఆటలాడుకునే దుర్మార్గుడు అనుకోలేదు. అలాంటి వాణ్ణి నిలువున చీరేసిన పాపం లేదమ్మా. పోలీసులకి దొరికితే ఆ పనేదో వాళ్లే చేస్తారు. స్నేహకి మరణశిక్ష అమలయ్యేంత వరకు బయటికి రాకూడదని ఎక్కడో దాక్కున్నాడు. ఎక్కడ దాక్కున్నా సరే వాడిని విడిచిపెట్టను. వాడిని పట్టుకుని కోర్టులో సరెండర్ చేసి స్నేహని బయటికి తీసుకొస్తాను అన్నట్టు అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. అతని మొదటి భార్య ఎవరో కాదు, రమణి. మీ దగ్గర అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్గా పనిచేశారట కదా, ఆయన కూతురే. మా రాఘవయ్య కూతురా? అవునండి. రమణిని పెళ్లి చేసుకుని ఎన్నో చిత్రహింసలకు గురి చేసి చివరికి ప్రాణాలు తీశారు. వాళ్ళమ్మ చనిపోయిన సంగతి ఆయనకి ఎలాగోలా చెప్పండి, లేదంటే వాళ్ళమ్మ ఎక్కడే క్షేమంగా ఉందని ఇంకా ఆశలు పెంచుకుంటారు. ఉంటానండి. ఏమైందండి, ఎవరి గురించి ఇంతసేపు మాట్లాడుతున్నారు? ఇంకెవరి గురించి? మన అల్లుడు గురించే. మనం మోసపోయే రాజ్యం. మన అమ్మాయి అంటే ఇష్టమని, పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్తే నమ్మేసి మన అమ్మాయి ఇచ్చి పెళ్లి చేశామే, వాడికి అంతకు ముందే పెళ్లి అయిపోయింది రాజ్యం. ఏమిటండి మీరు అనేది? ఒక్కో నిజం తెలుస్తుంటే గుండె తరుక్కుపోతుంది రాజు. స్నేహ మన నుండి చంపలేదట. ఆ పాపాత్ముడే చచ్చిపోయినట్టు నటించి తన మొదటి భార్య శవాన్ని తన శవాన్ని పోలీసులను కూడా నమ్మించి మన స్నేహకి శిక్ష పడేలా చేశాడట. ఇక్కడ వాళ్ళు మంచివాళ్ళు కాదని స్నేహ చెప్తూ ఉంటే ప్రతి ఆడపిల్ల అత్తవారింట్లో పడే చిన్న చిన్న ఇబ్బందులే పడుతోందని అనుకున్నానే, కానీ అది చిలికి చిలికి ఇంత పెద్ద గాలి వర్ల తయారవుతుందని నేను ఊహించలేదు నాన్న. అయినా అయినా మన స్నేహ ఏం పాపం చేసిందనండి, దాని జీవితంతో ఇంత దారుణంగా ఆడుకుంటున్నారు. కోరి కోరి మరీ పెళ్లి చేసుకున్నది ఇలా మధ్యలోనే వదిలించుకోవడానిక. అలా వదిలించుకుంటేనేగా మళ్ళీ ఇంకో అమ్మాయి గొంతు కొయ్యడానికి వీలయ్యేది. ఏదో ఏదో మన అదృష్టం కొద్దీ ఆ జయశ్రీ గారు ఉండబట్టి మన అమ్మాయి మనకు ప్రాణాలతో దక్కుతోంది. కానీ లేదంటే ఆ రాక్షసుడు మొదటి భార్యని పొట్టున పెట్టుకున్నట్టే మన అమ్మాయిని కూడా చంపి పాతేసుండేవాడే. ఇంకో దారుణమైన విషయం తెలుసా రాజ్యం, మన అమ్మాయి కంటే ముందు ఆ దుర్మార్గుడు పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎవరో కాదు, మన రాఘవయ్య కూతురు. రాఘవయ్య కూతురా? అవును. అమెరికాలో నా కూతురు చాలా గొప్పగా ఉంది, అడిగినప్పుడల్లా నాకు డబ్బు పంపిస్తోంది అని గొప్పలు చెప్పుకునేవాడు. కానీ నిజానికి అక్కడ తన కూతురు ఎన్ని చిత్రహింసలు అనుభవించిందో ఆ రాఘవయ్యకి తెలియదు. అసలు ఇప్పుడు తను ప్రాణాలతో లేదన్న విషయం కూడా అతనికి తెలియదు.
మానమ్మాయిని క్షేమంగా తీసుకురావడానికి ఆ రాఘవయ్య ఎంతో కష్టపడుతున్నారు. అంత మంచి మనిషికి ఆ భగవంతుడు ఇంత పెద్ద శిక్ష విధించాడేమిటండి? పాపం కూతురు అమెరికా నుంచి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న రాఘవయ్య గారికి అసలు కూతురే లేదన్న విషయం తెలిస్తే తట్టుకోగలరండి? కష్టం. గురుగారు, గురుగారు ఏంటి ఏంటి గురుగారు, అందరూ దిగులుగా ఉన్నారేంటి? ఏంటా కన్నీళ్ళు? మన స్నేహ గురించి బాధపడుతున్నారా? స్నేహకేం కాదు గురుగారు, తను క్షేమంగా తిరిగి వస్తుంది. ఏంటి అందరూ చిన్నపిల్లలా ఏడుస్తున్నారు? స్నేహ క్షేమంగా తిరిగి వస్తుందంటే మీ ఇంకా నమ్మకం కలగడం లేదా? ఏంటి గురుగారు, మీరు మీదే కదా తానా ప్రెసిడెంట్ తోటి జేసీ తోటి మాట్లాడింది. జయశ్రీ ఈ కేసు టేకప్ చేసిందంటే గెలిచినట్టే. ఒకవేళ ఆవిడ వల్ల కూడా కాలేదనుకోండి, ఇంకో మార్గంలో వెళ్దాం గురుగారు. అప్పుడు కూడా కుదరలేదంటే నా ప్రాణాలు అడ్డుపెట్టైనా సరే స్నేహాన్ని క్షేమంగా తీసుకొచ్చి మీకు అప్పగించే పూచి నాది, సరేనా? ఆ భగవంతుడు నీకు ఎంత గొప్ప మనసు ఇచ్చాడు రాఘవయ్య. నా బిడ్డ కోసం అవసరమైతే నీ ప్రాణాలే ఇస్తానంటున్నావే. ఇంత మంచి మనసున్న నీకు అన్యాయం చేయడానికి ఆ భగవంతుడికి మనస్సు ఎలా వచ్చిందయ్యా? ఏమంటున్నారు గురుగారు మీరు, భగవంతుడు నాకు అన్యాయం చేయడం ఏమిటి? చాలా అన్యాయం చేశాడు రాఘవయ్య. నీ కూతుర్ని పెళ్లి చేసుకుని నరకం చూపించిన దరిద్రుడు ఎవరో కాదయ్యా, నా అల్లుడు. అంతేకాదు ఇప్పుడు చచ్చిపోయింది అజయ్ కాదు, నీ కూతురు రమణి. అమ్మా, గురుగారు చెప్పేది నిజమేనా? నువ్వేనా చెప్పమ్మా, గురుగారు చెప్పేది అబద్ధమేనా? నువ్వేనా చెప్పమ్మా, నువ్వేనా చెప్పరా, గురుగారు చెప్పేది అబద్ధమని చెప్పరా? కాదని చెప్పండి గురు. ఎలా చెప్పమంటావయ్యా, ఇది పచ్చి నిజమయ్యా, నీ కూతురు నీకు ఇంకా లేదు. ఎంత మోసం చేశాడు! ఇంతకు ముందే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆ విషయాన్ని దాచిపెట్టి స్నేహాన్ని పెళ్లి చేసుకుని ఇన్ని చిత్రహింసలు పెట్టారంటే చిచి, వాళ్ళు అసలు మనుషులేనా? మనుషులు కాదండి, రాక్షసులు. స్నేహాన్ని చిత్రహింసలు పెట్టడం మాత్రమే కాకుండా వాడు చనిపోయినట్టు నటించి మన స్నేహకి మరణశిక్ష పడేలా చూశాడంటే అలాంటి వాడిని ఏం చేసినా పాపం లేదండి. పోనిలేవాణ్ణి, ఏమైతేనే మన స్నేహ తప్పు చేయలేదని రుజువైంది కదా, అది చాలు మనకి. ఇంకా వాడు దొరకలేదు కదండి, వాడు దొరికితేనే కాని స్నేహాన్ని విడిచిపెట్టరు కదా. చూడు, వాడు బ్రతికే ఉన్నాడన్న విషయం తెలిసింది కదా, దొరకకుండా ఎక్కడికి పోతాడు? వాడు ఎక్కడున్నది ఖచ్చితంగా వాళ్ళింటో వాళ్ళకి తెలిసే ఉంటుంది.
పోలీసులు వాళ్ళని పట్టుకొని నాలుగు తగిలిస్తే ఎక్కడున్నది వాళ్లే చెప్తారు. ఇక మన స్నేహ విడుదలైపోయినట్టే. కానీ స్నేహ గురించి తలుచుకుంటేనే భయంగా ఉందండి. మా అమ్మ నాన్న ముగ్గురు ఆడపిల్లల్ని కంటే అందరిలోకెల్లా స్నేహ జీవితం బాగుంది అనుకున్నాం. కానీ ఇప్పుడు దారి జీవితమే అకమ్మే గోచరం అయిపోయింది. ఇప్పుడు దాని భవిష్యత్ ఏమిటో అర్థం కావట్లేదు. ఏమవుతుంది వాణ్ణి? స్నేహను చూసుకోవడానికి మనమంతా లేవు. మనం చూసుకోవడం వేరు, భర్త పిల్లలతో హాయిగా ఉండడం వేరు కదండి. మనం ఎంత బాగా చూసుకున్నా నా జీవితం ఇలా అయిపోయింది ఏమిటా అని జీవితాంతం బాధపడుతూనే ఉంటుంది కదా. వాణ్ణి, కట్టుకున్నవాడే కాలయముడు అని తెలిసిన తర్వాత విడిపోతున్నందుకు సంతోషంగా ఉంటుంది కానీ బాధగా ఉండదు. వాడి వల్ల ఎంత బాధ కలిగి ఉండకపోతే కత్తితో పొడిచి చంపాలనుకుంటుంది. అలాంటి వాడితో కాపురం చేస్తే బాగుంటుందని కల్లో కూడా అనుకోదు. పీడ విరగడైపోయింది అనుకుంటుంది. అయినా ఒకసారి పెళ్లి చేసుకుని విడిపోయినంత మాత్రాన జీవితం అయిపోయినట్టు కాదు వాణ్ణి. అన్ని మర్చిపోయి కొత్త జీవితం మొదలు పెట్టాలి. ఏమండి, అన్ని సరిగ్గా ఉండి లక్షలకి లక్షలు కట్నం ఇస్తుంటేనే ఈ రోజుల్లో ఆడపిల్లకి పెళ్లి జరగడం కష్టంగా ఉంది. ఒకసారి పెళ్ళైపోయిన మన స్నేహని పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకొస్తారు? ఒకవేళ చేసుకున్నా ఈసారైనా ఎలాంటి సాధింపులు వేధింపులు లేకుండా సంతోషంగా ఉంటుందా? ఎందుకు ఎందుకు ఏదేదో తలుచుకొని ఊరికే భయపడతావు? ఇలాంటి ఆలోచనలన్నీ మనసులో పెట్టుకుని నువ్వు భయపడుతూ ఉన్నావనుకో అత్తయ్య మావయ్యలు ఇంకా భయపడతారు. అసలు స్నేహ మనసులో ఏముందో? ముందు స్నేహం ఇక్కడికి రానివ్వు. తన భవిష్యత్తు గురించి ఏమనుకుంటుందో తెలుసుకొని దాన్ని బట్టి నిర్ణయం తీసుకుందాం. అర్థమైందా? హలో మైక్.